జీడిపట్టి కార్మిక సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తొలుత కీర్తిశేషులు సైదా మస్తాన్, పెద్ద నక్కా పెద్దరమణ అధ్యక్ష కార్యదర్శులైనటువంటి వాళ్ళు ఇటీవల మృతి చెందగా వారికి సంతాప సూచకంగా 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. అనంతరం నూతన కార్యవర్గం ఎంపిక చేయడం జరిగింది. అధ్యక్షులుగా దొంతన స్వామిరెడ్డి, ఉపాధ్యక్షుడిగా నక్కా శ్రీనివాసరావు, కార్యదర్శిగా సైకం రమేష్, కోశాధికారిగా మల్లారపు శ్రీను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కల్లూరి కృష్ణారావు మరి ఒక 3 కార్యవర్గ సభ్యులుగా ఎంపిక చేయడం జరిగింది. ఈ వీరి పదవీకాలం 1 సంవత్సరంగా నిర్ణయించాం. ఈ కార్యక్రమం గౌరవాధ్యక్షులైనటువంటి వివి నరసింహారావు అధ్యక్షతన జరిగింది. ఈరోజు నుండి వీరి కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కరోనా వలన భౌతిక దూరం పాటిస్తూ పనులు నిర్వహించుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలని ప్రభుత్వం ఈ ఆదేశాలు ఇచ్చే వరకు ఈ కరోనా నుండి విముక్తి పొందే నియమ నిబంధనలు పాటించాలని చెప్పి తెలియజేయడం జరిగింది.